రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు, డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్, నగరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి సస్పెన్షన్, వైకాపా ప్రభుత్వ మూర్ఖత్వానికి నిరంకుశత్వమని కిపారా కాస్ట అని కడప జిల్లా వేంపల్లిలోని తులసిరెడ్డి స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్ష 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 వైకాపా ఏకైక అజెండా అయిందని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ మార్చి 15న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోకపోయి ఉండనట్లయితే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ మరొక ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్, అమెరికా అయి ఉండేవని, రాష్ట్ర కరోనా శవాల వాటిక అయి ఉండేదని ఆయన అన్నారు. గారిని తొలగించు తొలగిస్తూ జీవో జారీ చేయడం, డాక్టర్ కె సుధాకర్ ను సస్పెండ్ చేయడం, నగరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేయడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి మూర్ఖత్వానికి పరాకాష్ఠ. నిజంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వము అభినందించాలి, అవార్డు రివార్డు ఇవ్వాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నిక స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేయకుండా పోయింటే ఇవాళకు రాష్ట్రము కరోనా శవాల దిబ్బగా మారిండేది, మరొక ఇటలీనో, మరొక స్పెయినో, మరొక ఇంగ్లండో అయిపోయింది. అటువంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని కాపాడినందుకు ఆయన్ను అభినందించాల్సింది పోయి ఆయన్ను వచ్చేసి తొలగించేదానికి జీవో జారీ చేసిందంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి ఉండదు.